క్రైస్త లాడ్ దేవుని అతి శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగును గాక దేవుడు ఈ భయంకరమైన పెండమిక్ టైంలో మనల్ని సజీవులుగా ఆయన కాపాడుచున్న దేవుడు ఆయనకు మనం ఎన్ని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించినప్పటికీ ఆయన మన పట్ల చేసిన మేలును బట్టి మనం తిరిగి ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము సో అందుని బట్టి ప్రతి క్షణము క్షణము దేవుడు మనకి ఆక్సిజన్ ఇచ్చి కదా ఆక్సిజన్ యొక్క విలువ ఈ టైంలో మనకు బాగా అర్థమైంది కదా సో ఆక్సిజన్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మనకు తినడానికి తిండి అన్నీ ఇచ్చి పోషించి కాపాడుచున్న దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహో తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాను పరిశుద్ధుడా నీకు వందనాలు కృప కలిగిన దేవ నీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాను నేను ఈ సమయంలో మీరు మమ్మల్ని కనికరించి కాపాడి ఊపిరిచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మలను పోషించి కాపాడుచున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు ఈ దినం పరిశుద్ధాత్మ దేవ మీరు నాతోనూ నాయన అనేక వేల మంది ప్రభువ ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఉంటుండగా వారితో మీరు సూటిగా మాట్లాడుచున్న దేవుడుగా మీరున్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నాయన నన్ను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడుచు ఉన్నందుకు స్థుతులు చెల్లుస్తూ ఏసుశ్రేష్టమైన నా నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మే అమ్మే దేవుని యొక్క మహాకృప వల్ల మనం అందరం ఈ విధంగా సజీవులుగా ఉండి ఒకరినొకరు ఇలాగా టీవీ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను చాలాసార్లు మన జీవితాలు ఎండిన భూమిలా కనిపిస్తూ ఉంటాయి మన జీవితాలు నెరవిడిచిన భూముల్లా కనిపిస్తూ ఉంటాయి మన యొక్క పరిస్థితులు ఎలా అనిపిస్తాయంటే ఒక అడవిలాగా అనిపిస్తూ ఉంటుంది ఒక అరణ్యంలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మనము చాలా పరిస్థితులను అంటే రకరకాల కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు చాలా అంటే ఇంకా ఏమైపోతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభు చాలా మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు మనల్ని బలపరుస్తూ ఉంటారు మనతో ఎల్లప్పుడూ మాట్లాడడానికి అని ఇష్టపడుతూ ఉంటారు మనం ఏదైనా ఒక విషయం ఒకవేళ మన ఇప్పుడు ఇది వర్షాకాలం కదా వర్షాలు పడుతూ ఉన్నాయి బాగా మన ఇళ్ళు కారిపోతూ ఉన్నాయి మనం ఎక్కడ చూసినా అని ఒక చిన్న సాక్షి నా జీ నా జీవితాల్లో నేను చెప్తూ ఉంటాను మేము ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒక అంటే రేకుల షెడ్లో మేము ఉన్నాం అది ఎప్పుడో మిషనరీస్ కట్టించింది దాంట్లో నుంచి వర్షం అలా పడుతూనే ఉండేది మా దగ్గర ఉన్న పాత్రలన్నీ కూడా అక్కడ పెట్టేస్తూ ఉన్నాం పెట్టేవడం ఎందుకంటే నీళ్ళు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు వాకలి ఎత్తు మేమున్న ఇల్లు డౌన్లో ఉండేది అనమాట మా గది డౌన్లో ఉండేది అది ఒక ఓల్డ్ చర్చ్ అది దానికి ముందు అది ఒక చిన్న హాస్పిటల్ అనమాట సో అలాంటిది మేము మా వాకలెత్తుగా ఉండేది ఏదో డౌన్లో ఉండేది నీరు వెళ్ళడానికి వీరలేదు నీరు వర్షం అంతా కూడా ఇంట్లోనే ఉండేది మేము ఎక్కడ పడుకోవడానికి కూడా మాకు చోటు ఉండేది కాదు మేము మా మాకు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ప్లస్ మాకేమో హాస్టల్ పిల్లలు ఉంటా ఉండేవారు అందరం కూడా ఆ మంచాల కింద టేబుల్స్ కింద అలాగ ఉంటాం ఉండేవాళ్ళం సో అప్పుడు అలాంటి జీవితాలకి ఒకసారి ఆలోచించండి ఇల్లు కట్టుకోవాలని ఎంత ఆశ ఉంటుందో కదా మన ఇంట్లో అంత వర్షంతో మన ఇల్లు నిండిపోతూ ఉన్నప్పుడు మనకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది మన ఇంట్లో వయసుకొచ్చిన పిల్లలు పెద్ద వయసు వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేయాలా ఎప్పుడు పెళ్లి చేస్తామా ఎప్పుడు శుభకార్యం ఇంట్లో జరుగుతుందా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం కొంతమంది పిల్లలు కొంతమందికి వివాహాలు అయిపోతాయి కానీ పిల్లలు పుట్టడం చాలా లేట్ అవుతుంది ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు పదిహేను సంవత్సరాలు పట్టచ్చు అలాగా ఎంత ఈ పది పదిహేను సంవత్సరాలు కూడా పిల్లలు కూడా ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు కదా మనం అనుకున్నది ఏదైనా మన యొక్క క్షేమం కొరకు మనం సుఖంగా ఉండడం కొరకు లేదంటే ఒక జాబ్ కొరకు ఆలోచన చేయండి చదివేశారు మంచి జాబ్ మంచి ఎడ్యుకేషన్ అయితే ఉంది కానీ జాబ్స్ దొరకట్లేదు ఎటువైపు చూసినా జాబ్ దొరకట్లేదు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా జాబ్స్ దొరకట్లేదు వాళ్ళు అనుకున్న వాళ్ళ స్టడీకి సంబంధించింది కాకపోయినా పోనీ ఏదైనా చిన్నదైనా వస్తే బాగుండంటే కొంతమందికి ఆ జాబ్స్ కూడా దొరకట్లేదు అలాంటప్పుడు ఎంతగా జాబ్స్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పిల్లల సంతానం కొరకు ఎంతగా తల్లిదండ్రులు ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క వివాహాల కొరకు వాళ్ళతో తల్లిదండ్రులు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారు ఒక గృహం కట్టుకోవాలని ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు కదా అనుకున్న వెంటనే అవి జరిగిపోయి కావు వాటికి ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా దేవుడు ఒక ఒక టైం ఇస్తాడు మనకి ఉన్నవాళ్ళైన ఉన్న స్థితిలో దేవుడు ఎప్పుడు ఉంచడు వాళ్ళని తప్పనిసరిగా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని దేవుడు చాలా ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటాడు అయితే ప్రతి వారికి ఒక్కొక్క టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యాలు వారి పట్ల జరిగిస్తూ ఉంటాడు అయితే ఈ ఆ కార్యం జరిగేటంత వరకు కూడా ఎంత ఆసక్తితో చాలా అంటే చాలా ఎంత ఆ యొక్క ఆ విషయాన్ని మనం పొందుకోవడానికి చాలాగా మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఆ ఎదురు చూసే కాలం మనము అది ఎప్పుడైతే వచ్చిందో అది వెంటనే మనం మర్చిపోతాం సహజంగా ఎందుకు తొమ్మిది నెలలు మోసిన తల్లి తన యొక్క గర్భముల బిడ్డను మోసిన తర్వాత ఆ పెయిన్స్ ఇచ్చేటప్పుడు చా చాలా కష్టపడుతుంది చాలా కష్టపడుతుంది ఎంత కష్టపడుతుంది అంటే అది మరణం జీవనల దగ్గర పోరాటంలాగా అనిపిస్తుంది అనమాట ఆ పరిస్థితి అలాంటి పరిస్థితిలో బిడకు జన్మనిచ్చేసిన తర్వాత ఆ బిడ పుట్టిన వెంటనే బిడను ఆనందంతో చూసుకుంటూ తను పడిన శ్రమంతా కూడా మర్చిపోతూ ఉంటుంది మన జీవితాల్లో కూడా అంతే చాలా సంవత్సరాల పాటు దేవుడు ఒక ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఒక ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం ఆ ఆశీర్వాదం దేవుడు ఇచ్చిన వెంటనే మళ్ళా మనం పడిన శ్రమ ఎంతకాలం మనం వెయిట్ చేస్తే దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడో మనం మర్చిపోతూ ఉంటాం కదా అయితే దేవుడు మాత్రం మనల్ని ఆశీర్వదించాలని మన యొక్క రూపం మార్చాలని దేవుడు చూస్తూ ఉన్నాడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి అంతటినీ కూడా ఆయన సంపూర్ణంగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు ఎండిన భూమిలో ఉంటే ఫలించేటట్టుగా చేస్తూ ఉన్నాడు సంతానం లేకపోతే సంతానంతో ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నారు ఒక గృహం లేకపోతే ఒక గృహం ఇచ్చి ఆస్వాదించాలని చూస్తూ ఉన్నారు అంతేకాదు ఓ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చి ఆస్వాదించాలని చూస్తున్నారు వివాహం జరగకపోతే వివాహాలు జరిగించాలని ఆయన ఆశతో ఆయన ఆశీర్వదించాలని ఎదురు చూస్తూ ఉన్నారు అలా దేవుడు చేసిన తర్వాత ఆ దేవుని అంత ఆనందిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి యశ గ్రంథం ముప్పైదు అధ్యాయంలో మొదటి రెండు వచనాలు నేను చదువుతూ ఉన్నాను అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును అది బహుగా పూయుచు ఒల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబనోను సౌందర్యము దాని కలుగును కర్మను షారోళ్లుకున్న సొగస్సు దాని కుండును అవి యహోవ మహిమను మన దేవుని తేజస్సును చూచును ఇవి ఇస్రాయేల్ ప్రాంతం కొద్ది కాలం పాటు ఎలా ఉండిపోయింది అంటే అరణ్యంగా ఉండిపోయింది ఎండిన భూమిగా ఉండిపోయింది అడవిగా ఉండిపోయింది అలాగా ఎంతో కాలంగా అడవిగా ఉండిపోయింది అరణ్యంగా ఉండిపోయింది ఎండిన భూమిగా ఉండిపోయింది ఆ ఎండిన భూమిలో వేసవ కాలంలో మనం గమనించినట్లయితే ఆ వేసవి కాలంలో ఏమవుతూ ఉంటుంది భూమి నెరలు విచ్చేస్తూ ఉంటుంది మనం పొలాల్లోకి వెళ్ళి చూస్తే భూమి నెరలు విచ్చి ఉంటుంది సో అది ఒక్కొక్కసారి మనం మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ నెరలోనికి మన కాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి సొంతగా విడిపోతూ ఉంటుంది ఆ భయంకరమైన ఎండలకి ఎండిన భూమి ఆ విధంగా నెరలు వీడిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అరణ్యం అది ఇంకా ఏ మాత్రము కూడా చూడ్డానికి అది ఇంకా భయంకరమైన అరణ్యంలాగా అది ఉంది ఒక అడవిలాగా ఉన్నది అంటే ఏ మాత్రం చూడడానికి ఇది బాగుందని చెప్పే పరిస్థితులు ఏమీ లేవు అలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు అలాంటి పరిస్థితి ఇస్రాయేల్ యొక్క పరిస్థితి దేవుడు అట్లాంటి పరిస్థితిని అంటే వారికి ఒక చెప్పుకోవడానికి ఒక రూపం కనిపించట్లేదు ఎండిన భూమి నెరలివిడ్చుంది ఆ భూమి అసలు సహజంగా ఏం చేయాలి మంచి చెట్లు పువ్వులతో ఫలాలతో లేదంటే చేనులతో ఆ యొక్క చక్కగా పైరుతో చక్కగా అందంగా కనబడాలి కానీ ఎండిన భూమిగా కనబడుతుంది అరణ్యంలా కనబడుతుంది అడవిలా కనిపిస్తుంది ఏ మాత్రము చూసి ఇది బాగుంది అని చెప్పుకునే విషయాలు ఏమీ కూడా వాటిలో కనిపించట్లేదు అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాటి యొక్క రూపాన్నే ఆయన మార్చేసి ఉన్నాడు అలేలుయా అలెలుయా వాటి యొక్క రూపాన్ని దేవుడు మార్చేసి ఉన్నాడు ఎంతగా మార్చేశాడు అంటే ఆ మొదటి రెండు వచనాల్లోనే మనం చూస్తే చాలా చక్కగా కనబడుతూ ఉంది ఏమంటున్నారంటే అరణ్యమును ఎండిన భూమియు సంతోషించను అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తున్నాయంట అసలు ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుందండి ఎప్పుడు మనకు ఆనందం కలుగుతుంది మనం ఏదైతే పొందాలి జరగాలి అని మనం అనుకుంటామో అవి జరిగినప్పుడు మనకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది సో ఇస్రాల్కి జీవితంలో కూడా ఆయన దేవుడు ఒక ఉన్నతమైన కార్యాలు వారికి చేస్తూ ఉన్నారు సో అందుచేత వారికి చెప్తున్న చెప్తున్నమాట అరణ్యమును ఎండిన భూమియు సంతోషించను అరణ్యం సంతోషిస్తూ ఉందంట ఎండిన భూమి సంతోషిస్తూ ఉందంట అడవి వల్లసించి కస్తూరి పుష్పముల వలె కస్తూరి పుష్పము వలె పూయును సో ఇక్కడ వారు సంతోషించడానికి వారు ఊహించిన కార్యాలు దేనినైతే వారు పొందుకోవాలి పొందుకోవాలని ఆసక్తితో ఎదురు చూశారో అవి వారు పొందుకున్నారు కాబట్టి వారి యొక్క ముఖాలు ఎలాగున్నాయి వాడిపోయినట్లుగా ఎండిన భూమిలాగా అరణ్యలాగా లేవవి వారి యొక్క ముఖాలు ఎలాగున్నాయి అంటే సంతోషిస్తూ ఉన్నారు వాళ్ళ ముఖాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి వారు ఉల్లసిస్తూ ఉన్నారు ఇంకా అన్నారు అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములిపోయినంటే అరణ్యము ఎండిన భూమి అడవి వారి రూపాన్ని మారిపోయినాయి అవి హృదయంలో సంతోషిస్తూ ఉన్నాయి ముఖాలతో సంతోషిస్తూ ఉన్నాయి వారి ముఖాలలో సంతోషం కనబడుతూ ఉంది వారు ఉల్లసిస్తూ ఉన్నారంట ఉల్లాసం అంటే హృదయం లోపల నుండి వచ్చే ఉల్లాసం ఆ హృదయంలోపూడ ఆ సంతోషం పొంగితూ ఉన్నప్పుడు అది ఉల్లాసం అది సో అటువంటి ఉల్లాసముతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట సంతోషిస్తూ ఉన్నారంట ఉల్లాసిస్తూ ఉన్నారంట అది ఉల్లాసము కస్తూరి పుష్పము వలె పూస్తూ ఉన్నారు కస్తూరి పుష్పం ఎలాగైతే చక్కగా పువ్వులు పూస్తూ ఉంటాయో వారు అటువంటి అప్పుడు దాకా ఎండిపోయిన మొద్దులాగా ఉన్న వారి జీవితాలలో వారు నేలలో అక్కడ దేవుడు చేస్తున్న ఒక అద్భుతమైన కార్యం ఏంటి అంటే నెలలు విరిచి ఎండిపోయినట్లుగా ఉన్న వారి పరిస్థితి ఒక అడవిగా ఒక అరణ్యంగా ఉన్న పరిస్థితి దేవుడు ఎక్కడి నుండి వారికి శక్తి ఇచ్చాడంటే వేళ్లలో నుండి దేవుడు శక్తినిచ్చాడు వారికి వేళ్లలో నుండి దేవుడు వారికి శక్తి ఇచ్చడము వారు ఉల్లాసముతో సంతోషిస్తూ ఉన్నారు వారు ఉల్లాసముతో వారు కస్తూరి పుష్పము వలె వారి పుష్పిస్తూ ఉన్నారు వారి జీవితాలు మార్చబడినవి ఒకప్పుడు ఎండిన భూమి ఒకప్పుడు అరణ్యము ఒకప్పుడు పనికిరాని అడవిలా కల్పిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడైతే వారు ఎంతో కస్తూరి పుష్పము వలె వారు పూస్తూ ఉన్నారు చాలా సంతోషంగా వారు ఉండి ఉన్నారు వారు ఏం చేస్తున్నారంట అది బహుగా బహుగా పూయచు వలసించును సో ఇక్కడ కస్తూరి పుష్పంలో లేదంటే ఈ అరణ్యం కానివ్వండి ఏదేది తోట అంటే ఆ అరణ్యం కానివ్వండి ఎండిన భూమి కానివ్వండి అడవి కానివ్వండి అవి ఎలాగ మార్చబడినాయి అంటే ఏదో అక్కడక్కడ ఒక పువ్వు ఉండడం కాదు బహుగా పూస్తూ ఉన్నాయంట బహుగా పూస్తూ ఉన్నాయి అంటే వారికి ఆశీర్వాదం వెంబడే ఆశీర్వాదములు బహుగా దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు కొంతమంది అనుకుంటూ ఉంటాను నేను ఎండిన చెట్టుని నేను మొద్దుబారిపోయిన మోడిని నేను నరకబడిన మోడిని నాకు ఇంకేం చిగురుంది నేనేం ఫలిస్తాను నేనేం పుష్పిస్తాను నా నాలో ఇంకేం ఆనందం ఉంటుంది నాకు నేను ఆరోగ్యం పోయిన దాన్ని నాకు సమస్తాన్ని నేను కోల్పోయాను నా నా నన్ను ప్రేమించేవారు నన్ను విచ్చిపెట్టేశారు నాకెవరూ లేరు నేను ఎండిన చెట్టు లాంటిదాని అని అనుకుంటూ ఉంటారు దేవుడు ఆ ఎండిన చెట్టు లాంటి దానికి ఏం చేస్తున్నారంటే వేళ్లలో నుండి కావలసిన శక్తిని బలాన్ని ఆయన ఇచ్చి బహుగా పుష్పించేటట్టుగా మొత్తం ఆ పొలమంతా కూడా పుష్పములతో ఎంతో అప్పుడు వరకు ఎండిపోయిన నేలగా ఉన్న ఆ యొక్క ఆ నేలను దేవుడు ఏం చేశాడంటే పుష్పాలు పరుపుగా చేశాడంటే ఆ నేలంత బహుగా పుష్పించిందంటే ఒక విధంగా చెప్పాలంటే పుష్పాలు పల పరి ఒక 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 వెళ్ళాల పరిచి ఉన్నట్లుగా దేవుడు అంత ఉల్లాసం అంత సంతోషం అంత ఆశీర్వాదం అంత ఆనందమును దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు సో అందుచేత వాళ్ళు ఏం చేస్తున్నారంట వారు ఉల్లసిస్తూ ఉన్నారు ఉల్లసించడం మాత్రమే కాదు కానీ సంగీతములు పాడెదరు హలెలుయా అలెలుయ్య దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అప్పుడు వరకు వారి నోట ఏమి కూడా ఏమి సంతోషం లేదు పాటలు లేవు ఏమీ లేవు ఇంకా చెప్పాలంటే మూలుగులు ఉన్నాయేమో ఎండిన చెట్టుకున్నది మూలుగులు ఉన్నాయేమో అయితే ఇప్పుడు మూలుగులు లేవు వాళ్ళ జీవిత మూలుగులన్నీ పోయినాయి ఇప్పుడు వారి దేవుని ఎంతగా ఆశీర్వదించాడు వారిని అంటే సంగీత నాదములు పాడేటట్టుగా సంగీతములతో ఉల్లా మళ్ళా సంగీతాలు కూడా ఏదో అని ఏడుస్తున్నట్లు కాదు ఉల్లాసముతో దేవుని స్థుతించడానికి ఉల్లాసముతో దేవుని మహింపరచడానికి వారి యొక్క రూపాన్ని దేవుడు మార్చేశాడు అక్కడ వారి జీవితాన్ని అక్కడ మార్చేశాడు ఒకప్పుడు పనికిరాని వారిగా ఎందుకు అసలు ఇంకెందుకు ఇది ఇది ఎందుకు ఈ నేల ఈ భూమి పనికిరాదండి ఇక ఇది ఇందులో ఏమేసినా కూడా పనికి రావట్లేదు మొక్కలు రావట్లేదండి నిస్సత్వం అయిపోయింది అని అనుకున్న దానిని దేవుడు ఫలభరితంగా చేసి ఉన్నాడు ఎందుకు ప్రయోజనం కాదు ఎవరికి ఒక్కరికి కూడా ప్రయోజనం కాదు అనుకున్న వారిని అనేకులకు ప్రయోజనకరమైన వారిగా దేవుడు వారిని ఆశీర్వదించి ఉన్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదము మన జీవితాన్ని దేవుని దగ్గరకు మనం తీసుకుని వస్తే మన జీవితం యొక్క రూపాన్ని ఆయన మార్చేస్తున్నాడు ఒక్కొక్కసారి మన జీవితం మన యొక్క పరిస్థితి మనల్ని ఎవరన్నా చూచడం అమ్మో వైపు చూస్తే మనకందుకుంటుంది ఏమో దరిద్రం అన్నట్టుగా ఉంటారు సో అలాంటి మన జీవితాన్ని ఇప్పుడు ఎలాగోన అబ్బా ఆవిడ వైపు చూస్తే ఆవిడ కొన్న ఆశీర్వాదాలు మనకు వస్తాయేమో వారికి ఉన్న ఆశీర్వాదాలు మనకు ఉంటాయేమో అన్నట్టుగా దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారి యొక్క రూపాన్నంతటినీ కూడా దేవుడు ఎంతగానో మార్చేసి ఉన్నాడు ఎంతగా దేవుడు ఆ రూపాన్ని మార్చాడు అని మనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా చెప్తున్నారు లెబనోను సౌందర్యము దానికి కలిగాను లెబనోను సౌందర్యం లెబనోను గురించి వ్రాయబడుతున్న మాటలో నూట నాలుగో కీర్తన పదహారవ వచ్చులు అంటాడు అక్కడ యహోవా వృక్షాలంట లెబనోన్లో ఉన్న దేవ దేవ లెబనోను దేవదారు వృక్షాలకి చాలా పేరుగాంచింది ఘనత ఘనత పొందుకుంది అక్కడ అక్కడ వేసిన దేవదారు వృక్షాలు అంటే యహోవా వృక్షాలు అంటవి చాలా ఎత్తుగా చాలా అందంగా ఉంటాయి చాలా సొగసుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి సో అటువంటి దేవుడు అంటే అటువంటి ఆనందం అటువంటి ఘనతను దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు చదువుతున్నాను నూట నాలుగో కీతన పదహారు వచ్చినావు యహోవ వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి లెబనోను వృక్షాలు దేవదారు లెబనోను దేవుడి యొక్క వృక్షాలతో నిండి ఉన్నది ఆ దేవుని యొక్క వృక్షాలు ఏంటి అంటే దేవదారు వృక్షాలు అవి దేవుడు వాటిని నాటాడంట వాటిని ఎంతో తృప్తిపరుస్తూ ఉన్నాడంట సో ఇప్పుడు దేవుడు వీరుకున్న సొగస్సు వీరికి అందాన్ని వీరికి దేవుడు వీరికి ఇచ్చిన ఆ ఘనతను దేనితో పోలుస్తూ ఉన్నాడు అంటే దేవ లెబనోనుతో పోలుస్తూ ఉన్నాడు లెబనోనుకున్న సౌందర్యం ఆ దేవదారు వృక్షాలు ఆ యొక్క సొగస్సు ఆ కీర్తి ఆ ఘనత ఆ దేవదారు వృక్షాలు దేవుని ఆలయాలకి పెద్ద పెద్ద దూలాలు అవి తీసుకుని వెళ్ళి కడుతూ ఉంటారు ఎంతో ప్రాముఖ్యత ఉంది దేవదారు వృక్షాలకి సో దే అక్కడ ఆ యొక్క ప్రజలను ఆ యొక్క పరిస్థితి దేవుడు ఘనహీనులుగా ఉన్న వారిని ఘనపరుస్తూ ఉన్నారు లెబనోనుకున్న ఆ ఘనత దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు అంతేకాదు ఇంకేమంటున్నాడంటే ఆయన కర్మెలు షారోన్లుకున్న సొగస్సు దానికుండును కర్మెలు షారోన్లుకున్న సొగస్సు కుండును కర్మెలు అని మనకి ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే ఎవరు జ్ఞాపకం వస్తారు ప్రవక్త అయినా ఏలియా మనకి జ్ఞాపకం వస్తూ ఉంటారు కదా ఆ కర్మెల్ పర్వతం ఎన్ ఎలాంటి గొప్పతనాన్ని సంతరించుకుంది అంటే ఏలియా ప్రవక్త సవాలు చేసిన ప్రదేశం అది కరిమేలు పర్వతం ఆ యొక్క పర్వతం మీద ఏలియా ప్రవక్త సవాలు చేసి యహోవాయే దేవుడని ఒక్కడే ఒక్కడే నాలుగు వందల యాభై మంది బయలుదేవత ప్రవక్తలు ఇంకా నాలుగు వందల మంది అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరిలో కూడా వాళ్ళందరూ ఎంతో ప్రయత్న ప్రయత్నాలు చేశారు వారి దేవుని కనపరచాలి వారి దేవుని చూపించాలి వారి దేవుని మహిమను వారు చూపించాలని వారు ఆశపడి ఎన్నో ఉదయం నుండి సాయంకాలం దాకా వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ అది వారి వల్ల కాలేకపోయింది అప్పుడు ఏలియా ప్రవక్త చిన్న ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ యొక్క ఆ యొక్క అటు యొక్క ఆ యొక్క పశువును ఆ యొక్క పశువును ఆ యొక్క పొలాలన్నిటినీ కూడా కాల్చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం సో ఈ కరిమేలు పర్వతము అది దేవుని యొక్క కార్యములు జరిగించిన పర్వతంగా మనకు కనిపిస్తూ ఉంది ఆ కర్మెలు పర్వతము శీలవిలకు చూస్తే పదిహేడు వందల అడుగుల ఎత్తులో అది ఉంటుందంట అసలు కర్మెలు అన్నదానికి అర్థము ఏంటి అంటే ద్రాక్ష తోట లేకపోతే తోట అని అర్థమంట ఆ ఇక్కడ ఆ కర్మెలు పర్వతము చాలా మనోహరమైనదిగా ఉంటుంది చాలా సొగసుగా ఉంటుందంట చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందంట అంటే ఇక్కడ ఇస్రేలి యొక్క పరిస్థితి ఎండిపోయిన పరిస్థితిలాగా ఉన్న వారి జీవితాన్ని ఘనతనిచ్చినాడు దేవుడు వారికి అంతేకాకుండా ఎంతో సౌందర్యాన్ని వారికి అనుగ్రహించినాడు ఎంతో సౌందర్యం కరిమెల్ పర్వతము చాలా చాలా అందంగా తనకంటే ఆ యొక్క ఆ భూమిని దాన్ని ఇంకా ఇంకో విధంగా చెప్పాలంటే పవిత్ర ప్రదేశంగా కూడా ఆ కర్మేల్ పర్వతాన్ని చెప్తూ ఉంటారు అక్కడ చాలా సమృద్ధి ఉంటుంది తర్వాత దేవుని యొక్క ఆ యొక్క ఆనంద అంటే దేవుని యొక్క సారవంతమైన భూమిగా అది అది కనిపిస్తూ ఉంటుందంట చొక్క కరిమేల్ పర్వతము చాలా అందాన్ని సొగస్సును చూపిస్తూ ఉంది చాలా సౌందర్యాన్ని చూపిస్తూ ఉంది అంతేకాకుండా అక్కడ ఈ కరిమేల్ ప పర్వతము దేవుని యొక్క సారవంతమైన అందాన్ని అంతటినీ కూడా ప్రతిఫలిస్తూ ఉంటుందంట ప్రతిబింబింపచేస్తూ ఉంటాయి అంటే కరిమిలు పర్వతము దేవుని యొక్క సౌందర్యాన్ని దేవుని యొక్క సారవంతాన్ని ప్రతిబింబింపచేస్తూ ఉంది అంటే దేవుడు అంటే ఎంత సొగస్సు ఎంత అక్కడ కనబడుతూ ఉంది ఎంత ఆనందం కనబడుతూ ఉంది ఎంత మనోహరమైనది అది సో ఇస్రాయేల్ ప్రజలను కరివేణి పర్వతం వల్లే వారిని పోలుస్తూ ఉన్నారంటే సౌందర్యం వారు పోగొట్టుకున్న సౌందర్యం కంటే ఎంతో దేవుని యొక్క సౌందర్యంతో వారిని నింపి ఉన్నారు ఇంకేమన్నాడంటే కర్మ షారోను సొగస్సు దానికి ఇస్తానంటాడు కరిమేలు షారోన్లకున్న సొగసుతో నేను దాన్ని నింపుచున్నాను అని చెప్పి ప్రభువు దానికి అక్కడ సెలవిస్తూ ఉన్నారు సో అక్కడ ఉన్న ఆ షారోను అనే దాని గురించి మనం చూసినట్లయితే అక్కడ సంతాన ఉత్పత్తి కలిగించే ప్రదేశంలో ఉంటుందంట ఒక సంతానానికి సంతానం ఉత్పత్తి చేసే ఒక చిహ్నంగా అక్కడ షారోన్ కనబడుతూ ఉంది అక్కడ షారోన్ చాలా సొగసుగా ఎంతో సౌందర్యవంతమైన తోటలతో అది ఎంతో అందముగా కనిపిస్తూ ఉంది గడ్డి బీడు గడ్డి భూములను ఉత్పత్తి చేస్తూ ఉంది సో అక్కడ కర్మెలు షారోన్లకు ఉన్న సొగస్సును దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు లెబనోనుకున్నంత సౌందర్యము దేవుడు దానికి అనుగ్రహించున్నాడు ఒకప్పుడు పాడైపోయిన స్థితి ఒకప్పుడు ఎందుకు పనికిరానిది కానీ ఇప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు అక్కడ వారి మధ్య వారితో దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గరిమలు షారోనుకున్న సొగసు లెబనోనుకున్నంత ఆ యొక్క ఘనతను దేవుడు ఎందుకు పనికి రాకుండా ఎండిపోయిన నేలగా ఉన్నవారికి అడవి అరణ్యంగా ఉన్నవారికి దేవుడు ఘనతనిచ్చినాడు మా జీవితంలో ఒకవేళ అనుకుంటూ ఉంటారు నా జీవితంలో ఏముందండి ఎవరు నన్ను పట్టించుకోరండి ఎవరు నన్ను చాలా చులకనగా చూస్తారండి నన్ను చాలా తేలిగ్గా తీసి పాడేస్తారని అనుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు ప్రభువు మీకు ఉన్నతమైన ఘనతను దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు గొప్ప సౌందర్యాన్ని దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు శారీరక సౌందర్యము ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు ఇంకా ఏంటి అక్కడ జరుగుచున్నది అంటే అవి యహోవ మహిమను మన దేవుని తేజస్సును చూచును హల ఊయా హలలుయా ఎండిన భూమి అరణ్యము అడవి అవి ఏం చేస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు యహోవ మహిమను చూస్తూ ఉన్నాయి మన దేవుని యొక్క తేజస్సును అవి చూస్తూ ఉన్నాయి ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని మహిమను చూచే కన్నులు దేవుడు వారికి ఇచ్చినాడు దేవుని యొక్క తేజస్సును చూచే కన్నులు దేవుడు వారికి ఇచ్చినాడు చాలామంది అంటారు కదా దేవుడు నన్ను మర్చిపోయాడండి దేవుడు నన్ను విచ్చిపెట్టేశాడండి అంటూ ఉంటారు లేదు దేవుడు తన మహిమను నిన్ను చూచే భాగ్యానికి ఇచ్చినాడు తన చేజస్సును తూచే భాగ్యాన్ని దేవుడికి ఇచ్చినాడు సో దేవుడు మనల్ని విచ్చిపెట్టే దేవుడు కాడు ఎంత మాత్రం కూడా మనం అనుకుంటామంతే ప్రభు నన్ను మర్చిపోయాడు ప్రభు నన్ను విచ్చిపెట్టేశాడు నా జీవితం ఎండిపోయిన జీవితం అయిపోయింది నేను మోడి బారిపోయిన జీవితంలోనే ఉన్నాను ఇక నేను నా నా జీవితం ఏంటి నా బ్రతికేటిక నా భవిష్యత్ అంతా కూలిపోయింది అని అనుకుంటూ ఉంటాం సో దేవుడు జీరో నుంచే దేవుడు పైకి ఉన్నతంగా ఉన్నతంగా అత్యధికమైన స్థాయిలోనికి దేవుడు మన దేవుడు నిలవ పెట్టగలిగిన దేవుడు జీరో లెవెల్ నుంచి మనల్ని పెంచుతూ ఉన్నాడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించుతూ ఉన్న దేవుడైన మన దేవుడు ఎన్నడూ మనల్ని విచ్చిపెట్టేవాడు కాడు నీ జీవితం ఒక అరణ్యంగా కనిపించవచ్చు ఎండిన భూమిగా కనిపించవచ్చు ఎందుకు పనికిరాని ఒక అడవిలా నీ జీవితం అనిపిస్తూ ఉండొచ్చు చూస్తూ ఉంటే ప్రదేశాలన్నీ కూడా నేను అడివి అల్లుకున్నట్లుగా నీ చుట్టూ కూడా చిక్కజేటంటే అంటే భయంకరమైన పరిస్థితుల చేత నువ్వు అల్లబడినట్లుగా నువ్వు మధ్యలో ఉండొచ్చేమో నీ చుట్టూ కూడా ఏ విధమైన మార్గాలు లేకుండా మూయబడినట్లుగా కనిపిస్తూ ఉండొచ్చేమో కానీ ఈరోజు ప్రభు అంటున్నాడు లేదు నీవు మరువబడిన కావు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఎండిన భూమివి కావు నీవు అరణ్యానివి కావు నీవు అడవి అంతకన్నా కావు నీవు పుష్పించే ఒక ఫలభరితమైన ఒక తోటగా నేను చేసి ఉన్నాను ఇంతకుముందు ఇదేందుకు దీన్ని చూస్తే మనకుంటుంది దరిద్రం అనుకున్నవాడు ఇప్పుడు నన్ను ఎంతో ఆహ్లాదంగా నీవై చూస్తూ ఉంటారు నిన్ను పదే పదే చూడ్డానికి అంటే చూడండి ఇష్టమైన దాన్ని పదే పదే చూస్తూ ఉంటావు ఇష్టం కాని దాన్ని ఒకసారి అలా చూసి మనం ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటాం దేవుడు నిన్ను ఇష్టమైన దానినిగా నిన్ను చేస్తూ ఉన్నాడు సారవంతమైన నేలగా దేవుడిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నువ్వు పుష్పించి బహుగా పుష్పించినట్లుగా దేవుడిని నాశీర్వదిస్తూ ఉన్నాడు బహుగా ఫలించినట్లుగా దేవుడిని నాశీర్వదించున్నాడు ఒక నీ నేల ఒకవేళ నువ్వు ఉన్న పరిస్థితులన్నీ కూడా అవే అంటే నిస్సత్వమైన పరిస్థితులై ఉండొచ్చు కానీ ఇప్పుడు సారవంతమైన పరిస్థితులను నీకు అనుకూలంగా ఆయన మారుస్తూ ఉన్నాడు అన్ని వైపుల నుంచి కూడా అనుకూలమైన పరిస్థితులను నీ వైపు కానీ మళ్ళించి ఉన్నాడు నీ రూపాన్ని మార్చి ఉన్నాడు ఆయన నీవి యొక్క ఎండిన భూమివి కావు నీవు అరణ్యము కావు నీ రూపాన్ని దేవుడు మార్చాడు సొగసైన దానిగా సౌందర్యము కలిగిన దానిగా బహుగా పుష్పించిన దానిగా ఒక పూల తోటగా ఒక అందమైన మ మనోహరమైన తోటగా దేవుడు నిన్ను మార్చి ఉన్నాడు నిర్ జీవితాన్ని ఆనందమయముగా చేసి ఉన్నాడు అందుకనే నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి వల్లసించును అవి కస్తూరి పుష్పం వలె పోయను వల్లసించి సంగీత నాదములు చేయను సో ఈరోజున దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన ఆల్రెడీ చేసేసాడు కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఏంటి అంటే సంతోషముతో పాటలు పాడుతూ దేవుని స్థుతించడమే సంతోషముతో నువ్వు దేవుని స్థుతించు నువ్వు నీ జీవితం నీకు నీ రూపం అంతా మారిపోతుంది అయితే నువ్వు బ్రతుకు కాలం అంతయ్యో కూడా నువ్వు ఎంత కాలము శ్రమపడి ఉన్నావో ఈ సంతోషాన్ని అనుభవించడానికి అది గ్రహించుకుని జీవితకాలం అంతయు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్థుతించేవానిగా సంగీతములతో ఉల్లాసముతో ఏదో ఆ నీరసంగా పాడే స్థుతించడం కాదు ప్రతిరోజు కూడా ఉల్లాసముతో దేవునికి స్థుతులు చెల్లించే విధంగా దేవుడు నీకు నీ నోట స్థుతులు ఉంచి ఉన్నాడు నీ కన్నీరుని తీర్చివేసి ఉన్నాడు నీ మానసిక ఒత్తిడి నుండి నీకు విడుదలిచ్చి ఇచ్చి ఉన్నాడు నీ మనసుకు ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవిత రూపాన్ని అయినా మార్చి ఉన్నాడు సో అందని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాం ప్రార్థన చేసుకుందామా సకలాశీర్వాదములకు కారణభూతుడా యహో దేవ నీ ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన ఈ దినాన ఎంత మంది అయితే ప్రభువా వారి జీవితాల్లో నాయన ప్రతికూలమైన పరిస్థితులు కూడా వెళుతూ నలిగిపోతూ ఉన్నారు అట్టి పరిస్థితులన్నిటినీ కూడా మీరు అనుకూలంగా మార్చి ఉన్నారు గృహం కావలసిన వారికి గృహాలు ఇచ్చి ఉన్నారయ్యా నేను వివాహాలు కావలసిన వారికి వివాహాలు మీరు చేసి ఉన్నారు నా తండ్రి మరి నా ప్రభు సంతానం లేని బిడలకు సంతానం ఇచ్చి ఉన్నారు తండ్రి నైనా వారి జీవితాలు ఏదైతే అయితే కోల్పోయాము దేన్నైతే మేము పొందుకోలేకపోతున్నామని వేటి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాటన్నిటిలో నా ప్రభువ మీరు ఉల్లాసంగా ఉండి సంతోషంగా ఉండి వాటిని పొందుకుని ఆనందించి మిమ్మల్ని మహింపరచినట్లుగా మీ కృపలతో వారు నింపారు తండ్రి నీకు స్తోత్రాలు చెస్తూ ఉన్నాను మీ సన్నిధి కాంతి వారి మీద ఉంచినారు వారి ముఖాలు ఎంతో తేజస్సుతో తండ్రి దేవుని మహిమను దేవా నా తండ్రి దేవుని యొక్క తేజస్సును చూచే ఆ యొక్క గొప్ప ఆశ్చర్యమైన ఆశీర్వాదం మీరు వారికి అనుగ్రహించినందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమే 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 గాడ్ బ్లెస్ యు దేవుని యొక్క అతిశ్రేష్టమైన నామాన దేవునికి స్థుతులు చెలుస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు మీ రూపాన్ని దేవుడు మార్చి ఉన్నాడు మీ జీవితాన్ని దేవుడు మార్చి ఉన్నాడు మీరు అనుకున్న దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలతో దేవుడు బహుగా పూసేటట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నాడు ఉల్లాసంతో దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉండండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ మరి మీకు మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండి మాకు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయాలి మాతో ప్రార్థన చేయించుకోవాలని మరి కొంతమంది ఆశపడుతూ ఉన్నారు కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు సో అందుని బట్టి మా నెంబర్స్ నేను మరొకసారి నేను చెప్తూ ఉన్నాను తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా నాలుగు సున్నా తొమ్మిది తొమ్మిది రెండు మరొక నెంబర్ ఎనిమిది 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 ఐదు ఐదు రెండు ఏడు ఆరు ఆరు రెండు మరొక నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఒకటి సున్నా తొమ్మిది సున్నా ఏడు సో ఈ నెంబర్స్కి మీరు ఎప్పుడైనా సరే ఫోన్ చేయొచ్చు ఒకవేళ మీరు మా అడ్రస్ కావాలని అనుకున్నట్లయితే రివర్ ఆఫ్ లైఫ్ ప్రాఫిటిక్ ప్రేయర్ సెంటర్ సామర్లకోట బ్రౌన్పేట ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గాడ్ బ్లెస్ యూ మేము మీ ప్రార్థన అవసరతలు మాకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఫలవంతంగా రూపు మార్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ గాడ్ బి విత్ యూ షలోమ్